నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈరోజు మనం వీడియోలో కలంకారీ కుర్తీస్ మనకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అండ్ ప్రజెంట్ కూడా ట్రెండ్లో ఉన్నాయి, బట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ట్రెండింగ్లో ఉండేవి కదా. సో ఆ కలంకారీ కుర్తీస్ నేను అప్పుడు తీసుకున్నది ప్రజెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 వాషెస్ తర్వాత, లైక్ ఒక 30 to 50 వాషెస్ తర్వాత ఎలా ఉన్నాయి అంటే ఇవి నేను జస్ట్ రెగ్యులర్ వేర్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. సో వాటిని కొన్ని వాషెస్ తర్వాత అవి ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం వీడియో. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఏమైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ చూపించే కుర్తి ఏంటి అంటే ఇది అనమాట. సో ఇది యాక్చువల్లీ కుర్తి కాదు, నార్మల్ ఫుల్ ఫ్లేర్డ్ డ్రెస్ అనమాట. సో అప్పట్లో బుద్ధది, ఇది బ్లాక్ ప్రింట్ అంటారు ఇది. సో బ్లాక్ ప్రింటెడ్ బుద్ధ ఫ్యాబ్రిక్ అనమాట, కలంకారీ ఫ్యాబ్రిక్. సో దీంట్లో ఏంటి అంటే పైన యాక్చువల్లీ ఇది ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ వచ్చింది, బేస్ బ్లూ కలర్. బ్లూ కలర్ మీద మనకి వైట్ కలర్ బుద్ధాస్ వచ్చాయన్నమాట. మనకి స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఇది ఏమి అంటే మంచి వైట్ కలర్ ఉండేది బుద్ధాస్, బట్ తర్వాత వాష్ తర్వాత ఏమైంది అంటే ఇది మనకి చూసారు కదా ఈ బుద్ధాస్ కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిపోయింది. లైక్ ఈ ఉన్న బ్లూ కలర్ బేస్ ఏదైతే ఉందో లైట్గా వైట్ కలర్ మీదకి వచ్చింది. సో లైట్గా బ్లీడ్ అయిపోయింది కలర్ అనేది. సో మనకి ఓవరాల్గా మనకి లుక్ అయితే చాలా బాగుంది, బట్ కలర్ అయితే లైట్గా బ్లీడ్ అయింది బ్లూ కలర్ కాబట్టి. కొన్ని కలర్స్ అనేవి కలంకారీలో కొన్ని కలర్స్ అనేవి పోతాయి, కన్ఫామ్గా అన్నీ ఉంటాయని చెప్పలేము. సో ఈ కలర్ అయితే లైట్గా లైక్ ఒక 10% అలా వెళ్ళిందనే చెప్పొచ్చు. సో చూసారు కదా. సో ఇది నేను చాలాసార్లు వేసుకున్నాను లైక్ డైలీ వేర్ లాగా. సో ఇది అన్నమాట ఫస్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక A-line కుర్తి. సో ఈ కుర్తి నేనే స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేసుకోండి ఎలా స్టిచ్ చేశాను ఏంటి అని చెప్పేసి. ఇది హైనెక్ కుర్తి. సో పాట్ నెక్ పెట్టాను ఫ్రంట్లో, చూసారు కదా పాట్ నెక్ వస్తుంది. సో ఇది కుర్తి. అండ్ దీనికి వచ్చేసి నేను ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, బ్లౌజ్ పీస్ ఇందులో మ్యాచ్ అయ్యే ఒక కలర్ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేశాను అనమాట. సో ఇది మనకి కలంకారీలో బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎల్లో, లైక్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. సో మస్టర్డ్ ఎల్లో మీద ఇలా కృష్ణుడు వస్తుంది అండ్ ఇలా కుండలు అవి వస్తాయి. టోటల్గా కృష్ణుడి థీమ్తో ఉంటుంది ఈ డ్రెస్ అనేది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 10 వాషెస్ అలా అయ్యాయి అనుకుంటాను, 5 to 10 వాషెస్. సో ఆ తర్వాత చూస్తే ఇది ఫ్యాబ్రిక్ మనకి స్టార్టింగ్ ఎలా ఉందో తీసుకున్నప్పుడు తర్వాత కూడా సేమ్ అలానే ఉంది, కొంచెం కూడా కలర్ అయితే ఏం పోలేదు. సో మస్టర్డ్ ఎల్లో కలర్ ఆర్ లైక్ నార్మల్ ఎల్లో కలర్స్ అయితే అంత ఈజీగా పోవు అని అనిపిస్తుంది. సో చూసారు కదా ఇది నా నెక్స్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జస్ట్ నార్మల్ కుర్తి బట్ ఫ్రంట్ స్లిట్ అనమాట. సో ఫ్రంట్ స్లిట్ కుర్తి చేశాను అండ్ ఇది కూడా నేనే స్టిచ్ చేశాను ఓవరాల్గా. సో ఇది వచ్చేసి ఈ కలర్ అయితే లైట్గా కాదు ఆల్మోస్ట్ 40% వరకు పోయింది కలర్, చాలా డార్క్ ఉండేది బట్ ఇప్పుడైతే చాలా కలర్ పోయింది. బట్ ఇక్కడ ప్రింట్ బాగుంది, దీని మీద ఏదైతే పిట్టలు ఇలా వచ్చాయో ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్ ఇవి చాలా బాగుంది, ప్రింట్ అయితే చాలా బాగుంది. బట్ ఇదేంటంటే కలర్ అయితే పోయింది, బట్ వన్ టైం ఇది సన్కి డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అయింది సో అందుకని పోయింది. అండ్ ఆ ఫస్ట్ కూడా చాలా కలర్ బ్లీడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ కూడా కలర్ అయితే లైట్గా పోయింది ఒక 30% అనుకోండి. సో ఒక 30% వరకు అయితే ఇది కలర్ పోయింది. సో ఇదన్నమాట మన నెక్స్ట్ కుర్తి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ బేస్ కుర్తి అనమాట. వైట్ అంటే మనకి ప్యూర్ వైట్లో ఎప్పుడు కలంకారీలో రాదు. సో ఇదైతే లైట్గా షేడెడ్ లాగా ఉంటుంది, సో ప్యూర్ వైట్ కాదు ఇది. సో ఇక్కడ మనకి ప్రింట్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా, సో బర్డ్స్ వచ్చాయి అండ్ క్రీపర్స్ టైప్లో ఉంది. సో మనకి బేస్ వచ్చేసి ఈ కలర్ అయితే మనకి వాష్ చేస్తుంటే ఇంకా కొంచెం మంచి షైనింగ్ అనేది వస్తుంది, షైనింగ్ కాదు లైక్ కొంచెం కలర్ అయితే బాగుంది. అండ్ కలర్ కూడా ఇదైతే ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం పోలేదు, ఆల్మోస్ట్ ఇది ఒక 15 to 20 వాషెస్ తర్వాత అనుకోండి. సో 15 to 20 వాషెస్ తర్వాత కూడా ఇదైతే కలర్ ఏం పోలేదు, సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను జస్ట్ నార్మల్ కుర్తీ లాగా స్టిచ్ చేయించాను, దట్ ఒక స్లీవ్లెస్ కుర్తీ. సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా చాలా కలర్స్ చాలా అవైలబుల్ ఉండే కలర్ కలంకారీలో ఇది.
సో ఇది చూసారు కదా, యాక్చువల్లీ మనకి వీడియోలో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ బయట అంత కలర్ ఉండదు. జనరల్గా కలంకారీ గురించి చాలా వరకు తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇవి ఫొటోస్కి చాలా బాగా వస్తాయి, లైక్ ఫోటోషూట్ పర్పస్ అయినా లేదంటే ఫొటోస్కి చాలా బాగా కనబడాలి అనుకున్నప్పుడు మాత్రం కలంకారీ ప్రిఫర్ చేసుకుంటే మనకి చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా రెగ్యులర్గా వాడాను నేను. సో ఇంత రెగ్యులర్ యూస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 50 వాచెస్ అయ్యాయి అనుకుంటా, 2 ఇయర్స్ అయింది కదా తీసుకొని. సో ఒక 50 వాషెస్ తర్వాత చూస్తే కలర్ అయితే ఏమంత వెళ్ళలేదు. సో మనకి ఈ బేస్ మీద ఉన్న కలర్ మనం ఒకవేళ బయట ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక మనం ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది నేను చూసారు కదా, ఇది హాఫ్ సర్క్యులర్లో తీసుకున్నాను ఫ్లేర్. ఇది లాంగ్ ఫ్రాక్ టైప్లో స్టిచ్ చేయించుకున్నాను. సో రెగ్యులర్ వేర్కి సమ్మర్లో ఇవి చాలా బాగుంటాయి. సో ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు సమ్మర్స్లో. సో ఇందులో మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఏది కూడా కలర్ అంతగా వెళ్ళలేదు. లైక్ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి చూసినట్టయితే నేను ఇది ఉంది కదా, సో కృష్ణుడికి ఈ టాప్ స్టిచ్ చేశాక నాకు మిగిలిన కొంచెం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, సో ఆ ఫ్యాబ్రిక్తో నేను ఇలా ఒక కోట్ స్టిచ్ చేశాను అన్నమాట. సో ఈ కోట్కి మనకి ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి ఇలా పెట్టేశాను. సో ఇది ఒక కోట్ అన్నమాట. సో ఇలా వచ్చేసింది. ఇది కూడా ఒక 4 to 5 వాషెస్ అయిపోయింది అండ్ ఏం కలర్ కూడా బ్లీడ్ అవ్వలేదు. సో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఎక్కువ కలర్ అయితే బ్లీడ్ అవ్వలేదు. కానీ ఏది మనం ఒకటి ఏంటంటే ప్రికాషన్ ఏం తీసుకోవాలి అంటే డైరెక్ట్గా సన్లైట్కి ఏది కూడా పెట్టకూడదు. సో మనం వాష్ చేసిన తర్వాత అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ మెషిన్ వాష్లోనే, మెషిన్ వాష్ తోటే మనకి ఇలా ఉన్నాయంటే డైరెక్ట్ నార్మల్ రెగ్యులర్ హ్యాండ్ వాష్లో అయితే కొంచెం కూడా కలర్ వెళ్ళదనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.